हाई फ्रेंड्स, नेनु मी डॉक्टर स्वप्न चेकूरी. वेलकम टू माय चैनल. सो ई रोज एंटंटे मनमु चाला कॉमन गा अंटे इप्पुडु विंटर सीजन स्टार्ट अयिंदी. सो प्रेग्नेंट लेडीस विंटर सीजन लो एमेम जाग्रत्तलु तीसुकोवालनेदी तेलुसुकुंदाम. बिकॉज़ चाला मंदी अडुगुतू उन्नारु विंटर लो एं केर तीसुकोवाली, क्लोथिंग एलांटि वेसुकोवाली, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, బేబీ పరంగా కేర్ ఎట్లా తీసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఏంటంటే వింటర్ సీజన్లో చాలా కామనెస్ట్ ఏంటంటే డీహైడ్రేషన్, అంటే మనకు చర్మం పొడి బారడము, ప్లస్ పగుళ్ళు, అంటే అరౌండ్ ద ఫేస్ లైక్ ఫేస్ పగలడం కానీ, లిప్స్ ఎడ్జెస్ దగ్గర పగలడము, లేదు హ్యాండ్స్ క్రాక్డ్ హ్యాండ్స్, లేకపోతే అండ్ ఈవెన్ నిప్పుల్స్ కూడా, క్రాక్డ్ నిప్పుల్స్ అనేది చాలా కామన్. అండ్ ఇంక్లూడింగ్ ఫీట్, ఫీట్ అంటే మనకు అరిపాదాలు పగలడము, అరి చేతులు పగలడము, నిప్పుల్స్ దగ్గర కూడా డ్రైనెస్ ఎక్కువైపోయి అది నిప్పుల్ క్రాక్స్ లాగా వచ్చేయడము, ఇవన్నీ చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో బేసికల్ ఏంటంటే మనకు యాడిక్వేట్ హైడ్రేషన్ ఉండాల్సిందే. అంటే బాడీలో తేమ అనేది ఉండడానికి మినిమం అట్లీస్ట్ 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ తీసుకోమంటాం. సో లిక్విడ్స్ అంటే జస్ట్ ప్లెయిన్ వాటర్ అలా కాకుండా మీరు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, లేదంటే బటర్ మిల్క్ మజ్జిగ ఇవి తీసుకోవచ్చు, లేదు అని అంటే కొబ్బరి బొండాలు. కాకపోతే చాలామంది అడుగుతుంటారు అంటే వింటర్స్ ఆల్రెడీ చల్లగా ఉంది అండ్ అందులో మళ్ళీ కొబ్బరి బొండాలు, బటర్ మిల్క్ అంటే మజ్జిగ ఇట్లాంటివి తీసుకుంటే జలుబు వస్తుంది, బేబీకి జలుబు పడుతుంది, నిమ్మ వస్తుంది అన్నట్టుగా చాలామంది అడుగుతుంటారు. కాకపోతే ఏంటంటే అలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటుంది, సో దట్ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఈ పదార్థాలు అన్నీ కూడా మనకు మధ్యాహ్నం అంటే ఎండగా ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. మళ్ళీ ఈవినింగ్స్ అంటే 5 or 6 దాటిన తర్వాత ఏంటంటే అన్ని వేడిగా ఉండే సూప్స్ కానీ, లేకపోతే రాగి జావా, లేదంటే గంజి, లేదంటే బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా అడిక్వేట్ హైడ్రేషన్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ హైడ్రేషన్ వల్ల ఏంటంటే మనకు స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో స్కిన్ బ్రేకేజెస్ కానీ, స్కిన్లో వేర్ అండ్ టేర్ అనేది కూడా మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు హైడ్రేషన్ ద్వారా. అండ్ ఇంకోటి మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే మనకు మ్యాక్సిమం అవుట్ సైడ్, అంటే ఈ చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం పడితే మాత్రం మనకు కంప్లీట్గా కవర్డ్ క్లోత్స్ వేసుకోవడం బెటర్. అంటే లైక్ ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, లేదంటే స్వెటర్స్ కానీ జాకెట్స్ ఆర్ జర్కిన్స్ వేసుకోవడము, అండ్ చేతులకు మాత్రము గ్లౌస్ వేసుకోవడము, అండ్ కాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అరిపాదాలు పగుళ్ళు అలా రాకుండా మనకు సాక్స్ అట్లా వేసుకోవడం, అండ్ ఇంట్లో కూడా బేర్ ఫుట్ అంటే లైక్ చెప్పులు అట్లాంటివి వేసుకుంటే ఏంటంటే మనకు కింద అరిపాదం పగుళ్ళు అనేది కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే దే షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్, అంటే వేడిగా ఉండాలి. ఈ చల్లటి నీళ్ళు తాగడం కానీ, చల్లటి నీళ్ళతో స్నానం చేయడం కానీ ఇట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ టు బీ ఆన్ ఏ సేఫర్ సైడ్ ఏంటంటే మనకు జలుబు దగ్గు అవన్నీ రాకుండా చూసుకోవడం బెటర్. బికాజ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండేసరికి అవి వస్తే మాత్రం అంత తొందరగా తగ్గదు. సో అది రాకుండా జాగ్రత్తలు అంటే మనకు తాగే నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకోవడము, ప్లస్ సూప్స్ అట్లాంటివన్నీ కూడా కొంచెం వేడివేడిగా తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్గా కవర్డ్ క్లోత్స్ వేసుకోవడం అండ్ ఉలెన్ క్లోతింగ్ తీసుకోవడం ఇంకా బెటర్. అండ్ హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి మాత్రం మనము గ్లౌస్ వేసుకోవడం కానీ అవి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మాయిశ్చరైజర్స్ వాడుకోమంటాం. సో మాయిశ్చరైజర్స్ కూడా చాలామందికి అంటే ఇప్పుడు బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్న లోషన్స్ ఏంటంటే తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో బెస్ట్ అండ్ న్యాచురల్ సోర్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ వాడమంటాము. సో అది కూడా కొందరికి కుదరట్లేదు అన్నప్పుడు ఆలివ్ ఆయిల్ అప్లై చేయమంటాము. సో బెస్ట్ మనకు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కొందరికి ఏంటంటే అది సరిపోవు, క్రీమ్స్ పెట్టాక 1-2 hours మళ్ళీ డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసి స్నానం చేశాక కొంచెం లైట్గా తడి పైనే అప్లై చేయమని చెప్తాం. సో దాంతో ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఇంట్లో చేసినట్టే ఇవన్నీ హోమ్ రెమెడీస్ అన్నట్టు, లేదు అంటే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న కోకో బటర్ బేస్డ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ తీసుకోవడం బెటర్. అదేంటంటే లాంగ్ లాస్టింగ్ అండ్ థిక్ లేయర్ లాగా ఉంటుంది స్కిన్ పైన, అండ్ మనకు స్కిన్ పైన ఉన్న తేమ హైడ్రేషన్ అనేది వెల్ మెయింటైన్ అవుతుంది. అదొకటి. అదేమో ఎక్స్టర్నల్గా అప్లికేషన్, వెరస్ ఇంటర్నల్గా మాత్రం మనము హైడ్రేటింగ్ అంటే అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలంటే ఈ తరల పదార్థాలు అంటే నీరు పదార్థాలు, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి బాగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము తెలుసుకున్నామంటే లైక్ వింటర్ సీజన్లో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ మనల్ని మనం ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, సో దట్ మనం హెల్తీగా ఉంటే డెఫినెట్గా ఇంటర్నల్గా బేబీ కూడా హెల్తీగా ఉంటారు, అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటే లోపల ఉమ్మి నీరు అదంతా కూడా బాగానే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మీకు మనకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే ఫర్టిలిటీ రిలేటెడ్ డౌట్స్ క్వెరీస్ ఏమైనా ఉన్నా,
అండ్ గైనకాలజికల్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ అట్లేమన్నా మీరు మన కమెంట్ బాక్స్లో పెట్టచ్చు అండ్ షోర్లీ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ మనకు ఈ అన్ని రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ యర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ